హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెజిటేబుల్స్ కాన్ పెట్టి ఒక వెజ్ కాన్ సూప్ రెసిపీ అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమ్ టైంలో క్రీమీగా తాగడానికి భలే ఉంటుందండి రండి ఈ సూప్ ఎలా చేస్తామనేది చూసేస్తాం సూప్ చేయడానికి మనం కొన్ని వెజిటేబుల్స్ని ఫస్ట్ బాయిల్ చేసి తీసుకోవాలండి పావు కప్పు క్యారెట్ తీసుకోండి దీంతోపాటు ఒక ఆరు రబ్బలు వెల్లుల్లి అలానే పావు కప్పు అంతా క్యాబేజ్ అండి దీంతోపాటు నాలుగు లేదా ఐదు చిన్న ఉల్లిపాయలు పావు కప్ అంతా ఆలుగడ్డ హాఫ్ కప్ అంతా మనకు స్వీట్ కార్న్ ఇవి అన్నిటిని ఒక కుక్కర్లో వేసి మనం బాయిల్ చేయబోతున్నామండి మీకు కావాలంటే బీన్స్ కాలీఫ్లవర్ అని వేరే వెజిటేబుల్స్ కూడా దీంతో యాడ్ చేసుకోవచ్చు అండి ఈ వెజిటేబుల్స్ని కుక్కర్లో వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి కోసం అండి నేను ఒక కప్ అంతా నీళ్ళు అనేది వేస్తున్నాను వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అన్నది పసుపు వేసుకోండి ఈ పసుపు వేసుకున్న తర్వాత మనం పాటు అండి మిరియాలు వచ్చి ఒక పావు టీ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాము మనం ఈ సూప్లో ఏ విధంగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వాడమండి మిరియాలతోనే కారం అనేది మనకు సూప్కు రావాలి వేసేసి మూత పెట్టేసేయండి ఈ వెజిటబుల్స్ అన్ని బాగా ఉడికి రావడాని కోసం ఐదు విసులు పెట్టి తీసుకోండి కుక్కర్లో పెట్టిన వెజిటేబుల్స్ ఐదు విసులు వచ్చి ప్రెషర్ అనేది రిలీజ్ అవడానికి ఇంకొక పొయ్యి మీద ఒక చిన్న గిన్నె పెట్టేసి దాంట్లో పావు కప్పు అంతా కానండి అలానే పావు కప్పుకు కొద్దిగా తక్కువ క్యారెట్ ఇవి రెండింటిని వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మనం బాయిల్ చేసి తీసుకోవాలండి చూడండి ఫైవ్ విసల్స్ తర్వాత మనకు వెజిటబుల్స్ అన్నది సూపర్గా ఉడికి వచ్చింది ఈలోపు మనకు ఈ స్వీట్ కాను అలానే క్యారెట్ కూడా బాగా ఉడికిందండి దీన్ని సపరేట్గా మీరు తీసిపెట్టుకోండి ఇప్పుడు మనం బాయిల్ చేసి తీసుకున్న ఈ వెజిటబుల్స్ని ఒక మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఈ విధంగా మిక్సర్జార్కి వేసిన తర్వాత వీలైన వరకు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది మనకు ఈ విధంగా తిక్గా ఉంటుందండి మళ్ళీ ఈ పేస్ట్ని సేమ్ కుక్కర్కు మార్చేయండి మార్చేసిన తర్వాత ఒక్క కప్ అంతా వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ మనం బాయిల్ చేయబోతున్నామండి ఈ టెక్స్చర్ అనేది చాలా తిక్గా ఉంది మనం సూప్ తాగడానికి సరిపడా నీళ్ళేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే ఒక కప్ అంతా వాటర్ యాడ్ చేస్తున్నా యాడ్ చేసి కలుపుకొని చూడండి మీకు ఇంకా నీళ్ళు అవసరపడుతుందంటే పావు కప్ అంతా నీళ్ళు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కలిపేసి ఇప్పుడు మనం ఈ సూపుకి కావాల్సినంత ఉప్పు అనేది యాడ్ చేయబోతున్నామండి ఉప్పుని యాడ్ చేసిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేసేయండి ఇది బాగా మనకు బాయిల్ అయ్యి రావాలి ఈలోపు మనం ఈ సూపు కానీ ఒక సింపుల్ తడకా అనేది రెడీ చేస్తామండి దానికోసం పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టేసి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ అనేది యాడ్ చేయండి బటర్ యాడ్ చేసి బటర్ అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత అండి మీరు ఒక పది ఉల్లిపాయల రబ్బుల్ని చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి దాన్ని కూడా ఈ బటర్లో వేసి బాగా సాటి చేయాలండి ఈ విధంగా మనము తడకా అనేది యాడ్ చేస్తున్నప్పుడు మనకు ఈ సూప్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకు మనం వేసిన ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ బటర్తో సహా దీన్ని సూప్లో యాడ్ చేసేయండి యాడ్ చేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యిని సిమ్లోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వదిలేయండి మనం వేసిన బటర్ అనేది ఈ సూప్లో బాగా మిక్స్ అయ్యి మనకు ఇలా బాయిల్ అవ్వాలండి ఈ విధంగా బాయిల్ అవుతున్న సమయంలో మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ క్యారెట్ మిక్చర్ దాన్ని కూడా దీంతో పాటు యాడ్ చేసి కలిపేసి ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ బాయిల్ చేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా సూప్ అనేది రెడీ అయిపోతుంది చూడండి టెన్ సెకండ్స్ తర్వాత మనకు సూప్ ఏ విధంగా రెడీ అయిందని అంతే అండి చక్కగా మనకు వెజ్ కార్న్ సూప్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ని పెట్టుకొని ఈ విధంగా సూప్స్ అనేది వారానికి రెండు రోజు కానీ మూడు రోజు కానీ చేసి ఇయ్యచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఆలు మెయిన్గా మనం యాడ్ చేయడానికి రీజన్ ఆ క్రీమీ టెక్స్చర్ అనేది ఈ సూప్కు రావాలంటే ఆ ఆలు అనేది మనం యాడ్ చేయాలండి ఒకవేళ మీరు ఆలు అనేది అవాయిడ్ చేసుకుంటున్నారంటే మీరు ఫ్రెష్ క్రీమ్ కానీ కోకోనట్ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటే మీకు ఈ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి ఆ విధంగా చేయొచ్చు లేదా మీరు ఈ విధంగా అయినా చేయొచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమ్ టైంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వెజ్ కాన్ సూప్ రెసిపీని మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి తప్పకుండా మీరు అందరూ ఇష్టపడతారండి మీకు ఈ వెజ్ వెజ్కాన్ సూప్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Bye Andy